నా పేరు గోనుగుంట్ల కోటేశ్వరరావు. విభిన్న ప్రతిభావంతుల మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే చాలా అధ్వానంగా ఉంది. ఇతర రాష్ట్రాల ముందు తలదించుకునే విధంగా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఒక ఆర్థిక నిరీక్షకుడు అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 16 ఏళ్ళు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించిన నేరానికి ఈ అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇసుక వ్యాపారం, మద్య వ్యాపారం, ఎర్రచందన వ్యాపారం, గంజాయి వ్యాపారం చూస్తే అసలు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగులకు జీతాలు లేవు, రైతులకి పొలాలు పండించుకోవడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితిని పోలవరం పూర్తి చేయకుండా రైతులకు అన్యాయం చేశాడు. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే రాజధాని లేని రాష్ట్రం ఏదాయంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనడానికి ప్రజలందరూ కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. సిగ్గుగా చూశారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కంపెనీలు వచ్చాయి. ఆ కంపెనీలన్నింటినీ కూడా వెనక్కి ఎల్లగొట్టినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఆ వ్యక్తికి ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 151 స్థానాలు తీసుకొచ్చినటువంటి ఇచ్చినటువంటి ప్రజలకి, నిరుద్యోగులకి 230,000 ఉద్యోగాలు ఇస్తారని ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. వాలంటీర్లు పెట్టి ప్రజల యొక్క రహస్య సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేస్తూ రైతులకు ఎవరైతే పొలాలు ఉంటాయో వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన పొలాలు, పొలాల మీద డాక్యుమెంట్స్ మీద ఆయన ఫోటో ఏంటి అని చెప్పేసి ప్రజలందరూ బాధపడుతున్నారు. ఆ పొలాలని వారు తాకట్టు పెట్టడానికి ఇది ఉపయోగపడుతుందనే అనే దాని మీద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అందుకే రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం, జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవటం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నాను.